పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు పెంపేరు పట్టణంలో యువకుల ఆధ్వర్యంలో 150 మీటర్ల జాతీయ జెండాను మున్సిపల్ కార్యాలయం నుంచి సుభాష్ చంద్రబోస్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి జాతీయ గీతాన్ని ఆలపించి జవాన్ల ఆత్మశాంతికి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మలోత్ కవిత ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. శంకర్నాయక్ గారు, ఇంకో అతిథి మన జిల్లా వాస్తవ్యులు ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు మరియు బతుకుమారెడ్డి గారు, మారెన్ వెంకన్న గారు, సుపాత్రా శ్రీనివాసుడు గారు, కేఎస్ఎన్ గారు, ముత్యం గారు, మిగతా కౌన్సిలర్లు అందరు తమ్ముడు సోదరులు. కరోనా టైంలో కూడా చాలా సర్వీస్ చేసిన మన డాక్టర్ సోదరులకు, మరియు ముఖ్యంగా వాళ్ళ సందర్భము మన రైతు బాంధవుడు, తెలంగాణ రాష్ట్రాన్ని, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా తెలంగాణ ఇట్లా పరిగెడుతుందంటే కేసీఆర్ వల్లే. అక్కడ ఏం చేస్తున్నాం తొంగు చూసే విధంగా చేస్తున్న మహాన్ భావుడు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా, ఎల్లుండి 17 పుట్టినరోజు ఉంది, ఆ సందర్భంగా మన యువ నాయకుడు కేటీఆర్ గారు ఈ 3 రోజులు పండుగ జరుపుకున్నాం. అక్కడ సమ్మక్క సారక జాతర అయితే ఉంది. ఈ 3 రోజులు మన కేసీఆర్
పుట్టినరోజు యొక్క జాత అప్పటి గ్రామం గ్రామం వాడవాడ జరుపుకోవాలని పిలిపించిన తర్వాత అందులో భాగంగా ఇవాటి రోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనాథాశ్రమాల్లో అన్ని గ్రామాల్లో ఊర్లలో ఎక్కడికక్కడ ఎవరికి ఎంత తోషనైతే అంతవరకు అన్నదానం ఇవన్నీ చేసుకుంటా వారికి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి, మీలాంటి ఆడబిడ్డలు ఆశస్సులు ఎక్కువ ఉండాలి, మీరు ఎక్కువ దీవించాలని చెప్పి ఈ మూడు రోజు కార్యక్రమం నిర్వహిస్తాను. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులు స్టార్ట్ చేశాను. అంటే ఒకసారి వాస్తవంగా రవీంద్ర గారు చెప్పినట్టుగా మీరు ఒకటే మాట గుర్తు పెట్టుకోండి, మా అమ్మని అందరికీ చూస్తున్నా చెప్తున్నా, మీరు ఒకసారి ఆలోచించండి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణ రాకముందు గత ప్రభుత్వంలో ఎప్పుడైనా గవర్నమెంట్ హాస్పిటల్లో ఆడబిడ్డ డెలివరీ అయితే పైసలు ఇచ్చేటోళ్ళ, కొడుకు పుట్టినా పైసలు ఇచ్చేటోళ్ళ, ఆడబిడ్డ పుట్టినా పైసలు ఇచ్చేటోళ్ళు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మైపాల్ జిల్లా కేంద్రంలో ఈ రోజు నుంచి కార్యక్రమాలు ప్రారంభమైనవి. మొదటగా ప్రభుత్వ హాస్పిటల్లో ఈ పండ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చేసిన జిల్లా పార్టీ అధ్యక్షురాలు, పార్లమెంట్ సభ్యురాలు శ్రీ మాలతి కవిత గారు, స్థానిక శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ శంకర్నాయ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, మీడియా మిత్రులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది, మీడియా మిత్రులు అందరూ కూడా నమస్కారాలు. ఈ మూడు రోజులు ఎందుకు జరుపుకోవాలి కేసీఆర్ గారి కార్యక్రమాలు, ఎందుకు ఈ అవసరం వచ్చింది అంటే యావత్ జాతి గర్వించదగ్గ రీతిలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అనేది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఒక మహోద్ఘటం. ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేసి కేసీఆర్ సచ్చూడ తెలంగాణ ఉత్సవం నుంచి మొదలు పెడితే మరి తెలంగాణ సాధించుకున్నాక ఇవాళ దేశంలోనే కరెంటు విషయంలో గాని, తాగునీరు విషయంలో గాని, సాగునీరు విషయంలో గాని, రైతులను కాపాడుకోవడంలో గాని, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు గాని, పెన్షన్లు గాని, అనేకమైన కార్యక్రమాలని ఇవాళ ఎన్నో రాష్ట్రాలకి ఇవాళ ఆదర్శప్రాయంగా తెలంగాణ ఉందంటే అది కేసీఆర్ గారి గొప్పతనం, ఆయన నాయకత్వ ప్రతిమ. ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అవుతుంది. ఇక్కడ కార్యక్రమాలు, అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు మిగతా రాష్ట్రాలకి ఆదర్శప్రాయమయ్యే రీతిలో ధనిక రాష్ట్రం ముందు చూడంలో మరి కీలక పాత్ర వహించిన కేసీఆర్ గారిని ఇవాళ యావత్ తెలంగాణ మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశ చెప్పి మనసున్న మహారాజు జనహృదయ నేత బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా మా ప్రియతమ నాయకులు డైరింగ్ అండ్ డైనమిక్ ఆనరబుల్ మినిస్టర్ కెటి రామారావు గారు వారి ఆదేశాల మేరకు ఇవాళ హెడ్ క్వార్టర్లో ఏరియా హాస్పిటల్లో ఎంపీ గారు, గౌరవ ఎంపీ గారు, గౌరవ చైర్మన్, వైస్ చైర్మన్, టౌన్ ప్రెసిడెంట్లు, అలాగే సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ గౌరవ పెద్దలు పెద్దలపల్లి రవీంద్రరావు గారు, వేదిక పైన ఉన్న అందరు గౌరవ పెద్దలు కలిసే ఇవాళ పండ్లు హాస్పిటల్లో పేషెంట్లకి పండ్ల పంపిణీ, అలాగే అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున అనాథ శరణాలలో, రైల్వే స్టేషన్లలో, చాలా మండల కేంద్రాల్లో చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. రేపటి కార్యక్రమం రక్తదానం పెద్ద ఎత్తున యూత్కు, అలాగే పార్టీ శ్రేణులకు చెప్పడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆధ్వర్యం, లయన్స్ క్లబ్ బిల్డింగ్ లో వీళ్ళందరం కలిసి ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, నేను, మినిస్టర్, రాష్ట్ర నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, అలాగే సీనియర్ నాయకులు అందరు కలిసి చాలా పెద్ద ఎత్తున రేపటి ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అలాగే 13వ తారీఖు నాడు కూడా కేకులతో పాటు మొక్కలు నాటడం కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు, సర్వమత ప్రార్థనలు, క్రిస్టియన్ సోదరులు, ముస్లిం సోదరులు, హిందూ సోదరులు, ప్రతి మతం వాళ్ళు మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఆయు ఆరోగ్యాలతో సుఖశాంతులతో దినదిన అభివృద్ది చెంది తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది దిశలో తీసుకుపోతున్న మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఉండాలని చెప్పేసి సర్వమత ప్రార్థనలు, ఇవన్నీ కార్యక్రమాలు అందరం కలిసి బ్రహ్మాండంగా చేస్తున్నాం. దీనికి అందరూ సహకరించవలసిందిగా అందరూ కలిసికట్టుగా.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌడతాండలో గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి ఉత్సవాలను గిరిజన నాయకులు దారావత్ తిరుపతి నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజు నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దేశంలో ఈ దేశం ఒక ఒక ఊరు కట్టాలంటే దానికి పమ్మలడైన రావాలి, వాళ్ళు రావాలి, దానికి ముగ్గు పోయాలి. ఈ దేశానికి ముగ్గు పోసింది లంబడోలు కాదంటే నా దగ్గర రమ్మని నేను చూస్తామండి. ఈ దేశానికి ముగ్గు పోసింది లంబడోలు మహారాజ్. నీకు దేవతలు లేరు ఈ దేశంలో. మనకు తల్లిదండ్రులే దేవతలు. నీ బిడ్డ అసిభాయ్ అంటే మనకు ఎవరి దేవతలు లేరురా, నీ తల్లిదండ్రుల దేవతలని. వాళ్ళకి ఏటపోతు ఇచ్చిన తర్వాత సేవాలాల్ మహారాజ్కి భోగి మండారు. 1857లో ఈ స్వతంత్ర మొదటి స్వతంత్ర సమర యుద్ధం మొదలైతే 58లో ఈస్ట్ ఇండియా కంపెనీ లంబడోల మీద ఒక కమిషన్ నియమించింది. దే ఆర్ ఫెరోసియస్, యు కెనాట్ ఇమాజిన్ దెమ్. మన జోలికి పోతే నాశనం చేస్తారు, మన మన ఆంగ్లేయులు ఇక్కడ ఉండలేము అన్నాడు వాడు. అని కమిషన్ వేసి వీళ్ళని ఎట్లా వంచాలని క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ 27 అనే యాక్ట్ తీసుకొచ్చి, యాక్టే కాదు మన ఆవులునే కదా, ఆవుల మీద జీవిత ఆవులను తిరగకుండా వాడు క్యాటిల్ ట్రెస్పాస్ యాక్ట్ పెట్టుబడి. అంతేందుకండి 1931 చరిత్ర ఎక్కి చరిత్రలో ఎక్కి. ఈ దేశంలో ఉన్న 12 కోట్ల మంది కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మంది మాకు ఒక్క దగ్గర కూర్చుండి కలిసేటువంటి అవకాశం మాకు దౌర్భాగ్యం లేదండి. ఒక 10,000 మందితోనన్న, అది 40 లక్షలు అటుకొని 10,000 మందితోని సంత్ సేవాలాల్ మహారాజ్ ఒక జయంతి, అటువంటి కొన్ని అక్కడ ఒకసారి చేస్తారు. ఈ జాతి ఉంది, జాతి కల్చర్ చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది, మనల్ని మనం కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేది ముఖ్యమంత్రి గారు ఈ సంత్ ఇప్పుడు ఏదైతే అది తలపెట్టినట్టు సంత్ సేవాలాల్ ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏదైనా తలపెట్టగలిగితే, సంకల్పిస్తే 10 ఎకరాల భూమి వారికి ఏం లెక్క అండి? ఓ 10 ఎకరాల భూమి ఇవ్వగలిగితే మేమే కట్టుకుంటాం. మా వాళ్ళు ఉన్నారు చాలా మంది, మేమేం చేయాలో మేము అట్లా చేసుకుంటాం. మేము ఇది ఇటువంటి రోజు ఏదో ఒక తండాకు పోయి చెప్తే తండా వరకే ఉంటుంది, అది బయటికి పోతలేదు. మా యువతకు వేరే అవకాశం అయిపోయింది. వాడు ఎమ్మెల్యే కావాలి, ఎంపీ మంచిదే, సంతోషం. కానీ మనకు ఉన్నాయి 40,000 మంది ఉన్న 40 లక్షల్లో 50 లక్షల్లో 40,000,000 మంది ఇల్లు అయితే అంటే ఎక్కడ అయితే. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 3 రోజుల పాటు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
8వ జన్మదినం పురస్కరించుకొని మరి ఈరోజు హుస్నాబాద్ హాస్పిటల్లో ప్రతి పేషెంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి, వారు మంచిగా ఉండాలని చెప్పి, క్షేమంగా ఉండాలని చెప్పి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్ కూడా పనులు మరియు బ్రెడ్ కూడా టీఆర్ఎస్ పక్షాన హుస్నాబాద్ నియోజకవర్గ పక్షాన ఇక్కడున్న హాస్పిటల్సే కాకుండా పిహెచ్సి సెంటర్స్ అన్నింటిలో కూడా వచ్చిన పేషెంట్ అందరూ కూడా ఇవ్వాలని చెప్పి ఏదో నిర్ణయం తీసుకున్నారో దాని ప్రకారంగా ఆ భాగంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం హుస్నాబాద్లో కూడా చేయడం జరుగుతున్నది. చాలామంది పేషెంట్స్ కూడా చాలా సంతోషపడుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంలో కూడా మేము పనులు ఉన్న బ్రెడ్ ఇచ్చుకుంటూ వెళ్ళదుంటే చాలామంది పేషెంట్స్ చాలా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతున్నది. రేపు మళ్ళీ ఇదే హాస్పిటల్లో కూడా గౌరవ మా డాక్టర్ గారు సుబ్బిరెడ్డి గారు రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా మేమందరం కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఆర్గనైజ్ చేద్దామని చెప్పి మేము కోరుతున్నాం. తప్పకుండా అవన్నీ కూడా నెరవేర్చుకోమని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చాలా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వాళ్ళు చేసిన కృషి మరి నిజంగా కూడా చావు నోటి దానికి కూడా పోయి వారు ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం మనం. వారు మంచిగా క్షేమంగా ఉండాలని చెప్పి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మరి ఎన్నో కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కూడా ముందుకురావాలని చెప్పి కూడా కోరుతున్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. అర్హులైనా మాకు డబుల్ బెడ్రూమ్లు ఇప్పించండి అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించి వెళ్తున్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను బస్టాండ్ ఏరియాలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకుని బీజేపీ పార్టీ జెండాను పట్టుకుని నిరసన తెలిపారు. ఏంది ఏంటున్నావు, ఏంది ఏమనుకుంటున్నావు, అంత
సేవాలాల్ మహారాజ్ ను ఆదర్శంగా తీసుకుని ఎస్టీ సోదరి సోదరీమణులు జీవితంలో ముందుకు వెళ్లాలన్నారు మాజీ ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి. దోమ మండలం దొంగఎంకెపల్లి గ్రామ పరిధిలోని బాట్లకుంట తాండాలో సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. జిల్లా హుస్నాబాద్ నుండి పొట్లపల్లి శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లే రహదారిని శాశ్వత ప్రాతిపదికన రెండు లైన్ల రహదారిగా అభివృద్ధి చేయాలని శివసేన పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. రహదారులపై బైఠాయించి నిరసన తెలిపారు. పుట్టపల్లి రోడ్డును వెంటనే మరమ్మతు చేయించాలి. పుట్టపల్లి రోడ్డుకు వెంటనే మరమ్మతు చేయించాలి. పుట్టపల్లి రోడ్డుకు వెంటనే మరమ్మతు చేయించాలి. పుట్టపల్లి రోడ్డుకు వెంటనే మరమ్మతు చేయించాలి. గుంతలవడ్డ రోడ్డుకు వెంటనే మరమ్మతు చేయించాలి. గుంతలవడ్డ రోడ్డును వెంటనే మరమ్మతు చేయించాలి. గుంతలవడ్డ రోడ్డుకు వెంటనే మరమ్మతు చేయించాలి. అవుతుంది. అదేవిధంగా గతంలోనే శివసేన పార్టీ అనేక సార్లు డిమాండ్ చేయడం జరిగింది. ఈ పుట్టపల్లి రోడ్డును బాగా ఇబ్బంది అవుతుంది, గుంతలు వాడి ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రజలు పోవడానికి ఇబ్బంది అవుతుంది, వెంటనే మరమ్మతు చేయాలని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేయడం. అయినా కనీసం పట్టించుకోకుండా నామమాత్రంగా ఒక ట్రిప్ రెండు ట్రిప్లో మొరం కొట్టించి గుంతలు నిలబడడం జరిగింది. బీటీ రోడ్లో గుంతలల్లా మొరం ఉంటుందని అడుగుతున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో రోజు వేలాది మంది ఈ గ్రామం ద్వారా పోవడం జరుగుతుంది. ఒక 15-20 రోజుల్లో పుట్టపల్లి స్వయం భూ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి జాతర జరగనున్నది. దాదాపు 60-70 వేల మంది ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం అనేక ఇబ్బందులు పడడం, దుమ్ము ధూళితో అనేక ఇబ్బందులు పడడం జరుగుతుంది. రోడ్లు బాగు చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్న ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి రోడ్డును సింగిల్ రోడ్డు కాకుండా డబుల్ రోడ్డు వెంటనే నిర్మాణం చేయాలి. ఒక వారం 10 రోజులు లేకపోతే తప్పకుండా నువ్వు ఎక్కడున్నా ఈ ప్రాంతానికి ఈ రోడ్డు వెంట పోతే తప్పకుండా నేను అడ్డుకుంటాం. ఆ విధంగా అనేక ఇబ్బందులు అడుగుతున్నా కూడా చూస్తూ ఊరుకోవడం జరిగింది. ఎక్కడ ఒక్క రోడ్డు మీద మట్టుకు వచ్చిన పరిస్థితి లేదు. ఇలా ఈ నిజవర్గంలో ఎక్కడ కూడా గుంతలవాడ రోడ్డు తప్ప ఎక్కడ మంచి రోడ్డు వెళ్ళలేదు పరిస్థితి ఉన్నది. కోట్ల రూపాయలు తీసుకొస్తామని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే గారు మీరు, అభివృద్ధి మంత్రం అని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే గారు ఎక్కడ జరుగుతుందని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ ప్రాంతంలో ప్రత్యేకమైన దేవస్థానం ఉంది కాబట్టి శివరాత్రి జరిగే జాతరలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెంటనే, భక్తులకు ఇబ్బంది కలగకుండా వెంటనే ఈ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చి ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లేకుంటే తప్పకుండా ప్రజలు తిరగబడతారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, అభివృద్ధి కోసం పార్టీని స్థాపించి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాట యోధుడిగా పేరుంది
రాష్ట్రంను సాకారం చేసి నేడు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలతో దేశంలోనే నెంబర్ వన్ గా తెలంగాణ తీర్చిదిద్దుతున్న ఘనత సీఎం కేసీఆర్ దని ఎంపీ గజ్జల సాయిలు పిఎస్సిఎస్ చైర్మన్ బక్కి వెంకయ్య అన్నారు. ఫిబ్రవరి 15న జరిగే సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం సిద్దిపేట జిల్లా మేరుతొట్టి ప్రాథమిక ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు. మండల పార్టీ అధ్యక్షులు కానీ మొత్తము సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బాలరాజన్న కానీ మరి మా విరాడిపల్లి సర్పంచ్ వెంకన్న కానీ అందరము టీఆర్ఎస్ నాయకులము గౌరవ ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు సందర్భంగా మరి పనులు పంపిణీ చేయడం జరిగింది. వాస్తవంగా ముఖ్యమంత్రి గారు మరి ఇట్లాంటి పుట్టినరోజు సందర్భాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మిరుదొడ్డి మండల ప్రజలు మిరుదొడ్డి ఎంపీని నేను కోరుతున్నా. వాస్తవంగా ఆయన చేసినటువంటి తెలంగాణకు ఎన్నో విధాలుగా ఒక కన్న తండ్రిలాగా తెలంగాణ ప్రజలకు ఆశాజ్యోతి వెలుగుతున్నటువంటి సందర్భంలో ఇట్లాంటి సందర్భాలు పుట్టినరోజు సందర్భాలు ఇంకా 100 జరుపుకోవాలని మిరుదొడ్డి ఎంపీగా కోరుతున్నాను. జై తెలంగాణ. జై ముఖ్యమంత్రి గారి జన్మదినం పురస్కరించుకొని మరి మా మిరుదొడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు పేదలకు పనులు పంపిణీ చేయడం జరిగింది. మరి మన తెలంగాణకు ఆయన మరొక గాంధీ. మరి ఇలా తెలంగాణ ప్రజలు ఈ రకంగా ఉన్నారు అంటే ఇలా భారతదేశంలో 29 రాష్ట్రాల్లో నంబర్ వన్ రాష్ట్రంగా ఉన్నదంటే కూడా మరి కేసీఆరే కారణం. మరి ఆయన కొట్లాడి మన తెలంగాణ సాధించి మరి ముఖ్యమంత్రిగా ఉండి మరి భారతదేశంలో నంబర్ వన్ సంక్షేమ కార్యక్రమం ప్రవేశపెట్టి ఇవాళ రైతు బీమా కానీ రైతు బంధు కానీ తర్వాత ఇవాళ ఉచిత కరెంటు కానీ రైతులకు ఎన్నో రకంగా రైతు ప్రభుత్వం. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొనాయిపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా 16/2/2022 బుధవారం రోజున కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ కమిటీ తెలిపింది.
కోనాయపల్లి, నంగనూరు మండలం కోలాయపల్లి కళ్యాణ వెంకటేశ్వర స్వామి. మరి ఇక్కడ ఏదైతే వెంకటేశ్వర స్వామి గత 47 సంవత్సరాలుగా ఇక్కడ కొలువుదీరి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ప్రసాదించి దాంతో పాటుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు నమ్ముకున్నటువంటి, మరి ఏదైతే ఆయన ఎప్పుడు కూడా ఈ ఇక్కడికి వచ్చి తాను నామినేషన్ వేయడము, మరి అదేవిధంగా దాని తర్వాత గౌరవ మంత్రి హరీష్ రావు గారు కూడా ఇక్కడి నుండే ఈ కోనాయపల్లి గుడికి వచ్చి వారు నామినేషన్ను ఇక్కడికి వచ్చి దేవుని దగ్గర నామినేషన్ పత్రాలు ఉంచి తర్వాత నామినేషన్ వేయడం జరుగుతూ ఉంది. నిజంగా కూడా ఈ రాష్ట్రంలో ఈ కోనాయపల్లి గుడికి ఎంతో ప్రతిష్ట ఉంది. మరి తెలంగాణలో ఉండే ప్రజలందరికీ కూడా ఈ కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం అందరికీ కూడా సుపరిచితమే. మరి ఎంతో మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి ఎన్నో మొక్కులు మొక్కుకొని వారి మొక్కులన్నీ కూడా తీరడం వల్ల వారు దినదినంగా ఈ గుడి అభివృద్ధి చెందుతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి ఈ ప్రాంతంలో తాను నమ్ముకున్నటువంటి గుడి కాబట్టి దీన్ని అద్భుతంగా చేయాలన్న ఆలోచనతోటి వారు ఇక్కడ 3.5 కోట్ల రూపాయలు ఈ గుడి కోసం ఇచ్చి మరి ఇక్కడ అద్భుతమైనటువంటి గుడిని నిర్మించి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ గుడి దర్శించుకుంటా ఉన్నారు. మరి ఇక్కడ 5 రోజులుగా నిర్విఘ్నంగా మరి ఎంతో గొప్పగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి నిన్న గౌరవ మంత్రి హరీష్ రావు గారు కార్యక్రమాల్లో పాల్గొని మరి యంత్రాలను ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. రేపు మరి ఇక్కడ ప్రతిష్ట కళ్యాణం జరగబోతా ఉంది కాబట్టి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి మరి అందరు కూడా ఇక్కడికి విచ్చేసి మరి ఈ కళ్యాణంలో పాల్గొని వాళ్ళందరూ కూడా వారి కృపకు పాత్రులు కావాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులై అందరూ కూడా మంచి ఆరోగ్యము ఈ ప్రాంత ప్రజలందరూ